దేవుని యెహోవాను దేవుని వాక్యమును వెనుకట్లు ఆశ్రవదించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ సహాయం కొరకు వేడుకున్నాం రండి. భక్త జనము నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా యేసయ్యని బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించి ఈ రాత్రి వేళ మరొకసారి నీ యొక్క బంగారు పాదములు చెంతకు వస్తున్నాను నాయనా. నీకు వందనాలు గొప్ప ప్రభువా. నేను ఏ రీతిగా పిలవాలో, ఏ రీతిగా స్తుతించాలో, నీ ప్రేమను ఏ రీతిగా శ్లాఘించాలో, ప్రశంసించాలో ఎరుగని పామరులమయ్యా, మమ్మల్ని కనికరించండి. మా బీద హృదయారాధన అంగీకరించండి, సహాయము చేయండి. ఈ ప్రాంతంలో మా ప్రభువా, ఈ గ్రామంలో మీరు నడిపిస్తున్నటువంటి అద్భుతమైన ఈ ప్రార్థనా పరులైన సంఘము, సహవాసము, సమాజము కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. పాశ్చర్ భూషణ గారిని మీరు దీవించి బలపరిచి వారి ఆత్మీయ బిడ్డలు, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారి సహదాసులు, సహకారులందరినీ మీరు ప్రేరేపించి ఏకీభవింపజేసి యేసయ్య దీవుని పండుగలు అద్భుతంగా ఈ మూడు దినాలు మీరు నిర్వహిస్తూ ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. తలంపు పుట్టించిన వాడవు నీవు, అనుకూలపరిచిన వాడవు నీవు. మనులందరినీ కూడా ఇక్కడ క్షేమంగా సమకూర్చున్నాను. జలో సంచరించి దీవించడానికి ఇష్టపడుచున్న దేవుడు నీవయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దీన సేవకుడు కేవలం ఒట్టివాడేనైనా, పరిశుద్ధులందరిలోనూ అతి అల్పుడు, నీవు పంపిన మీ దాసులందరిలోనూ అల్పజ్ఞుడు, తక్కువ తెలిసినవాడు. మీ దీన సేవకులందరిలోనూ ఎక్కువ నిష్ప్రయోజకుడైన ఈ నీ దాసుడు, నీవిచ్చినటువంటి పిలుపును బట్టి నీవు పంపించేవు గనక, నీవి బాధ్యత అప్పజెప్పేవు గనక, తెగించి ధైర్యం చేసి నీ ప్రజలకు నీ వాక్యాన్ని పంచిపెట్టడానికి పూనుకున్నాడు. కానీ తాను సమర్థులను కాదు. బిలాం గాడిద చేత మాటలాడించిన నీవు ఇప్పుడు ఈ అల్పన చేత కూడా ఈ సందేశం పలికించజాలిన సమర్థుడమని మీ దాసుడు నమ్ముకొని తెగిస్తున్నాడయ్యా. కనికరించండి. మీ దాసుడు నేరముల అపరాధములన్నీ క్షమించిన శిలువ రక్తముతో కడిగి బాగుగా శుద్ధీకరించి మీ పరులోక పరిమళ సువర్ణ తైలముతో మీ దాసుని అభిషేకించి మీ దాసుని మాట నీ మాటలే ఉంచి మీ దాసుని ఆత్మవశునిగా చేసుకుని నాతో మాతో మాట్లాడమని మమ్మల్ని దీవించి మీరు మహిమను పొందమని మా గుండెలని వాక్యాగ్రహంతో మండించమని, సమాజముతోనూ సంఘంతోనూ మాట్లాడమని, మీ చిత్తము బయలుపరచమని, మీ కార్యములను జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము బైబిల్ గ్రంథంలో ఉన్న అత్యంత సుప్రసిద్ధమైన, సుపరిచితమైన, జగద్విదితమైన వచనాలలో ఒకటి. దేవుడు ప్రేమస్వరూపి అని ఇక్కడ రన్నింగ్ టెక్స్ట్లో మనం చదువుకున్నాము, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ ఈజ్ లవ్ అనే సింపుల్ స్టేట్మెంట్ ఉంది. తెలుగులో కూడా కింద ఫుట్ నోట్లో చూస్తే అలాగే ఉంటుంది, దేవుడు ప్రేమయై ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు ప్రేమస్వరూపి అని రన్నింగ్ టెక్స్ట్లో ఉంది, కింద ఫుట్ నోట్లో మాత్రం దేవుడే ప్రేమ. గోధుమ పిండి పిసికి దానిని పెనం మీద కాలిస్తే రొట్టె చపాతీ అవుతుంది, పిండే చపాతీ. పంచదార పానకం చేసి దాన్ని చిలక ఆకృతిలో పూత పోస్తే పంచదార చిలక అవుతుంది, పంచదారే చిలక, చిలకే పంచదార. అలాగే ప్రేమ అనే దానికి ఒక వ్యక్తి రూపం వస్తే ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ప్రేమే దేవుడు. దేవునిలో మొత్తం అంతా నిండి ఉండేది ప్రేమ. ప్రేమకు వచ్చిన వ్యక్తి రూపమే దేవుడు అని చెబుతోంది బైబిల్. ఈ కారణము చేత దేవుడు ఎవరికైనా అర్థం కావాలంటే, దేవుని ప్రణాళిక అర్థం కావాలంటే వాడిలో కాస్తైన ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగిన వాడికే దేవుడు అర్థం అవుతాడు, ఎందుకంటే దేవుడే ప్రేమయై ఉన్నాడు గనుక. దేవుడు ప్రేమయై ఉన్నాడు గనుక ప్రేమ లేనివాడు దేవుణ్ణి తెలుసుకోలేడు.
దేవుడు ప్రేమయై ఉన్నాడు గనుక ద్వేషముతో నింపబడిన వాడికి దేవుడు అర్థం కాడు. వాడెప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు, అభ్యంతరం లేవనెత్తుతూ ఉంటాడు. దేవుడు ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు అలా చేయాలి అని దేవుని చర్యలను దేవుని కార్యాలను విమర్శించి ప్రశ్నిస్తూ ఉంటాడు. బ్రతుకాలం అంతా వాడికి దక్కేది ఆ విమర్శనే కానీ దేవుని గురించిన జ్ఞానం వాడికి దొరకదు. ఆయన ప్రేమయై ఉన్నాడు కనుక ఏం చేసినా ప్రేమతోనే చేశాడు, ప్రేమను బట్టి చేశాడు. ఆ కోణములో చూస్తే తప్ప నీకు దేవుడు అర్థం కాడు. దేవుడు అర్థం కాకపోతే నీకు నీవే అర్థం కావు. అసలు ఎందుకు బ్రతుకుతున్నావు నీకు అర్థం కాదు. నీ బ్రతుకు ఒక ఉనికికి ఒక అర్థం ఉండదు, పరమార్థం ఉండదు, ఉద్దేశం ఉండదు. గురి లేని ప్రయాణం అయిపోతుంది నీ బ్రతుకు. నీ బ్రతుక్కి ఉన్న పరమార్థం ఏమిటో నీకు అర్థం కావాలంటే సృష్టికర్తను నీవు తెలుసుకోవాలి. సృష్టికర్తను నీవు తెలుసుకోవాలంటే ప్రేమతో ఆలోచించాలి, ప్రేమ అనే కన్నులతో చూడాలి, ప్రేమ అనే కోణంలో నుండి దేవుణ్ణి చూడాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ అండర్స్టాండ్ గాడ్. దేవుణ్ణి నీవు అర్థం చేసుకోవడానికి ఇదొకటే మార్గం. దేవుడు ప్రేమస్వరూపి అని చెబుతున్న బైబిల్ మూల భాషలో ఏం చెప్పిందట, దేవుడే ప్రేమయై ఉన్నాడు. దేవుడే ప్రేమయై ఉన్నాడు అనేది వాస్తవమైతే బైబిల్లో దేవుడు అనే మాట దగ్గర మనం ప్రేమ అనే మాటను ప్రతిక్షేపించి చదువుకోవచ్చు. టెక్స్ట్ మార్చలేము, బైబిల్లో అక్షరమైనా పొల్లైనా మార్చడానికి మనకు అధికారం లేదు. కానీ దేవుడు అర్థం కావటానికి ఒక విషయ పరిజ్ఞానం కొరకు, దేవుణ్ణి మనం తెలుసుకోవడం కొరకు, ఒక కోణంలో దేవుణ్ణి చూడటం కొరకు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ అని బైబిల్లో ఉంది కనుక దేవుడు అనే మాట ఉన్న చోటల్లా దేవుడి బదులు దేవుడు అనే మాట బదులు ప్రేమ అని ఉన్నట్లుగా చదువుకుని చూడండి ఎలా ఉంటుందో. ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. ఆ మాటను ఎలా చదువుకోవాలి, ఆదియందు ప్రేమ ఆకాశములను భూమిని సృజించెను. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృజించెను. ఆదియందు ప్రేమ ఈ ప్రకృతిని విశ్వమును సృజించిన పిమ్మట. ప్రేమ అనుకున్నది నా స్వరూపంలో ఒక మనిషిని చేస్తాను. ఆ ప్రేమే అనుకున్నది ఈ మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆ ప్రేమే అతని ప్రక్కలో గాయము చేసి ప్రకటముకను తీసింది. ఆ ప్రేమే మొదటి మనిషికి తోడుగా ఒక స్త్రీని భార్యనిచ్చింది. ఆ ప్రేమే ఆజ్ఞాపించింది తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలము నీవు తినకూడదు, మంచి చెడ్డలు ఇచ్చే మంచి చెడ్డల తెలివిని నీకు అనుగ్రహించే ఆ మధ్యలో ఉన్నటువంటి ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడ్డల తెలివి నీకు ఇచ్చే ఆ చెట్టు ఫలాలను తినకూడదు, తింటే నిశ్చయంగా చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు అనుకుంటున్నాం మనం. ప్రేమ చెప్పింది అనుకోవాలి. ప్రేమ చరాచర ప్రకృతిని సృష్టించింది. ప్రేమ దేవుని పోలికలో మనిషిని చేసింది. ఆ ప్రేమే ఆ మనిషికి ఒక స్త్రీని భార్యగా ఇచ్చింది. ఆ ప్రేమే కొన్ని నిషేధాలు విధించింది. విధులు నిషేధాలు ఆజ్ఞలు కట్టడలు నియమించింది. ఎవరైనా ఓ కట్టడం మన మీద నియమిస్తే మనం అనుకుంటాం నేనంటే వీడికి ప్రేమ లేదు, ప్రేమ లేదు కనుక నా స్వాతంత్ర్యాన్ని అతడు అరికడుతున్నాడు, నా స్వాతంత్ర్యాన్ని అతను దోచుకుంటున్నాడు, ఆటంకపరుస్తున్నాడు.
నేనంత ప్రేమ లేదు కనుక నేను చేయాలనుకున్న పని చేయనివ్వడం లేదు అనుకుంటాను మనం. ప్రేమ లేక కాదు బాబు, నీవంటే చచ్చేంత ప్రేమ ఉంది కనుకనే కొన్ని పనులు చేయొద్దు అంటున్నాం అని దేవుడు అంటాడు. చిన్నపిల్లవాడు సైకిల్ కొనివ్వనా సైకిల్ కొనివ్వు అంటాడు, అమ్మ వద్దంటుంది. ప్రేమ లేక కాదు, సైకిల్ కొనిస్తే అది తీసుకొని వీడు హైవే ఎక్కేస్తాడు, మరీ ఫాస్ట్ వీడు, తర్వాత కొడుకు దక్కుతాడో లేదో తెలియదు. సరే వీడు నశ భరించలేక నాన్నగారు సైకిల్ కొనిస్తాడు. వాడు అనుకుంటాడు నాన్నకి నేనంటే ఎంత ప్రేమ, అమ్మకే ప్రేమ లేదు అనుకుంటాడు. అసలు అమ్మకే చచ్చేంత ప్రేమ వీడంటే. సరే తర్వాత వాడు సైకిల్ నేర్చుకుంటాడు, అమ్మ నేను సైకిల్ మీద బజార్కి వెళ్ళి వస్తాను అంటాడు. వద్దురా వద్దురా, పెద్ద పెద్ద బండ్లు, లారీలు, ట్రక్కులు, పెద్ద పెద్ద కార్లు స్పీడ్గా వచ్చేస్తే నాన్న నీకు అంత వయస్సు లేదు, అంత మెచ్యూరిటీ లేదు, అంత కంట్రోల్ చేయలేవు, వద్దు నాన్న, నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్తాను. వద్దురా వద్దని చెప్తున్నా కదరా, ఎందుకు నా ప్రాణం తింటా, వద్దురా నాయన. వాడు గంటల తరబడి నసబెట్టి మారాం చేసి ఆమెను విసిగించేసి వద్దు ఎక్కువ నువ్వు మళ్ళీ నసబెట్టావంటే నాలుగు తన్ని కాళ్ళు విరగొట్టి పోలో కూర్చోబెడతాను, ఆ సైకిల్ కూడా విరగొట్టి చెరువులో పాడేస్తాను. ఏమనుకున్నావురా నువ్వు, వద్దని చెబుతున్నా అమ్మని చెబుతున్నా, అమ్మ మాట అంటే నీకు లెక్కలేదా అంటే వాడు అనుకుంటాడు అమ్మకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేక కాదు, ప్రేమే కొన్ని నిషేధాలు విధిస్తుంది. వద్దంటే వీడు ఇంకా మారాం చేసి నస పెట్టేసి పేచీ పెట్టేసరికి ఆమె విసుగు వచ్చేసి సరే వెళ్ళరా నీ ఇష్టం, కానీ జాగ్రత్త నాయన అంటుంది. అమ్మ వెళ్ళమంది, ఓహో ఎప్పుడే నన్ను ప్రేమించడం మొదలు పెట్టింది అనుకుంటాడు వాడు. రోడ్డు మీదకి వెళతాడు, పెద్ద లారీ దూసుకొస్తుంది, భయపడిపోతాడు, ఏం చేయాలో తెలియదు, అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి అటు నుంచి వచ్చి ఆటోకి గుద్దేస్తాడు. కాలు విరుగుతుంది, కాలు విరిగి హాస్పిటల్ పాలవుతాడు. ఎందుకేరా నేను వద్దన్నాను, వద్దని చెప్పింది ప్రేమ అనేది కాలు విరిగితే కానీ అర్థం కాదు. కాలు విరగనంత వరకు అమ్మకి నేనంటే ఇష్టం లేదు అనుకుంటాడు. దేవునికి ఇష్టం లేక కాదు, నువ్వు మత్తు పదార్థాలు తీసుకోవద్దు, మద్యముతో మత్తులై ఉండకూడి అన్నాడు. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకోమన్నాడు, జారత్వానికి దూరంగా ఉండమన్నాడు, అబద్ధం ఆడవద్దన్నాడు, నరహత్య చేయవద్దన్నాడు, పాపమునకు దూరంగా ఉండమన్నాడు. ఎందుకు? ప్రేమ లేక కాదు, ప్రేమ ఈ 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రేమే సృష్టికర్త, ప్రేమే ఆజ్ఞలనిచ్చినటువంటి శాసనకర్త. దేవుడు ఏదైనా ఆజ్ఞాపిస్తే నేనంటే ఎంత పట్టింపయ్యా నీకు, ఎంత ప్రేమ, చాలా వందనాలు స్వామి అనాలి. ప్రతి ఆదివారము మీరు సమాజముగా కూడుట మానకుడి, రెండవ రాకడ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొని అంటే ఇంకేం పని లేదు, ఈ బతుకు సరదా లేదు, వినోదం లేదు, అస్తమానం ప్రార్థన ప్రార్థన, మనమేమైనా సన్యాసం పుచ్చుకున్నామా, మనుషులం కాదు, మామూలు మనుషులం కాదు అని విసుక్కుంటారు జనాలు. సమాజముగా కూడటం మానకు అని ప్రేమే చెప్పింది. దేవుని ఆజ్ఞలన్నిటికీ వెనుక ఉన్నది ప్రేరణ, ప్రేమ అనే శక్తి. ప్రేమే ప్రేరణ, దేవుడు ఏం చేసినా ప్రేమను బట్టే చేస్తూ ఉన్నాడు. గనక ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఆలోచిస్తే తప్ప దేవుడు అర్థం కాడు. ఇప్పుడు మళ్ళీ మనము ఆది కాండంలోనే మొదలు పెడదాం. దేవుణ్ణి చూడటం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం. ఆది యందు ప్రేమ ఆకాశములను భూమిని సృజించను. కొంతమంది అడుగుతారు
అసలు దేవుడు సృష్టి ఎందుకు చేయాలండి? దేవదూతలను చేస్తే వాళ్ళు పడిపోయారు, మనుషులను చేస్తే వీళ్ళు చెడిపోయారు. ఆ దూతలు పడిపోయి మానవ జాతి చెడిపోయి ఈ చెడిపోయిన మానవ ప్రపంచాన్ని బాగు చేసుకోవడానికి ఆ దేవుడు మనిషి కావాల్సి వచ్చింది, మోహాన ఉమ్మి వేయించుకోవాల్సి వచ్చింది. కొరడా దెబ్బలు, పిడుగుద్దులు, గాయాలు, అవమానాలు ఎన్నో పొంది ఘోరమైన చిత్రవధులు అనుభవించి మరణ వేదనలు అనుభవించవలసి వచ్చింది. ఇలా జరుగుతున్నది ముందే తెలియదా? దేవుడు అసలు మానవులను సృష్టించకపోతే ఎంత బాగుండును? ఆదామును సృష్టించక ముందు వీడు నిషిద్ధ ఫలము తింటాడని దేవునికి తెలుసా తెలీదా? ఇంకా వెనక్కి వెళ్ళిపోతే దేవుడు సృష్టించిన ఒకనొక ప్రధాన దూత సైతానుగా విపరిణామం చెందుతాడని తెలీదా దేవునికి? అసలు సృష్టే చేయకపోతే ఎంత బాగుండు? దేవునికి ఏమైనా బోరు కొట్టిందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురమే ఉన్నాం, ఎంతసేపు మేమే ముచ్చట్లాడుకోవాలి, బోరుగా ఉందని చెప్పి సృష్టి చేశాడా? అసలు సృష్టి చేయకపోతే నష్టమేముంది? ఇది అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్న. నీ మనస్సులో ప్రేమ ఉంటే తప్ప నీకు అసలు సృష్టి ఎందుకు అర్థం కాదు. నీ గుండెల నిండా ప్రేమ ఉంది, ఆ ప్రేమ పంచుకోవడానికి అవతల ఒక మనిషి లేకపోతే నువ్వు వేదనతో నిండిపోతావు. ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి, ప్రేమను వ్యక్తపరచాలి. నువ్వు ప్రేమను వ్యక్తపరిచినప్పుడు అవతల మనిషి పట్టించుకోలేదు అనుకో, ఇంకా గాయపడతావు. దీన్ని మనస్తత్వ శాస్త్రంలో ప్రేమ రాహిత్యము అంటారు. ప్రేమ రాహిత్యం అంటే ప్రేమ లేని పరిస్థితి కాదు, ఉన్న ప్రేమను ఎవడూ పట్టించుకోని పరిస్థితి. నీలో ప్రేమ ఉంది, ఆ ప్రేమను ఎదుటి వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఊహించుకో, చాలా గాయపడతావు నువ్వు. ఒక తల్లి తన కడుపును పుట్టిన బిడ్డను ప్రేమిస్తుంది, ఆ బిడ్డ ఈ అమ్మను పట్టించుకోవట్లేదు అనుకోండి. 5 ఏళ్ల పాపే, చిన్న పాపే, అన్నం ఉండే నమ్మర్రా భోంచేందు కానీ ఏం అక్కర్లేదు, ఏడ్చేవలే ఇవంటే నాకేం అక్కర్లేదు, అమ్మమ్మ నీకంటే బాగా చేస్తుంది, అమ్మమ్మ వంట తింటాను, పక్కింటి ఆంటీ బాగా చేస్తుంది, నేను తినను నీ వంట, నాకు ఇష్టం లేదు. స్నానం చేయిస్తారా అమ్మ? ఏడ్చేవలే, నువ్వే శుభ్రంగా లేవు, నువ్వేం చేయిస్తావు స్నానం? ఆ పొరుగింటి పెద్దమ్మ బాగా చేయిస్తుంది అన్నది అనుకోండి, ఆ తల్లి మనసు ఎంత గాయపడుతుందో మీరు అర్థం చేసుకోగలరా? ప్రేమ అనేది లేకపోతే అసలు కేసే లేదు, విషయమే లేదు, ఇక్కడ ఇష్యూయే లేదు. కానీ ప్రేమ ఉన్నది గుండెల నిండా, అది చూపించడానికి ఎవరైనా ఒకరు కావాలని ప్రేమ కోరుకుంటుంది. ప్రేమకు ఒక అవసరం ఉంది. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు ప్రేమయ్యి ఉండకపోతే అవసరం ఉండదు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు కనుక ప్రేమకు ఒక అవసరం ఉంది. ప్రేమకు ప్రేమించడానికి ఒకరు కావాలి. లవ్ నీడ్స్ సమ్వన్ ఆన్ హోమ్ ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. అందుకు దేవుడు సృష్టికి శ్రీకారం చుట్టాడు. దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆది మధ్యంతరహితుడు, ప్రారంభమంటూ లేనివాడు. అలా ఉండి 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 అనుకున్నాడు, నేను సృష్టిని చెయ్యాలి, నాలాంటి వ్యక్తులను చెయ్యాలి, నాలాంటి వ్యక్తులు నన్ను అర్థం చేసుకునే వ్యక్తులు, నేను ప్రేమించగలిగిన వ్యక్తులు, తిరిగి నన్ను ప్రేమించగలిగిన వ్యక్తులు కావాలి అని మానవ జాతిని సృష్టించడానికి ముందుగా వాళ్ళకు ఒక ఇల్లుగా ఈ భూగ్రహాన్ని చేశాడు. ముందే మనిషిని చేస్తే వాడిని గాల్లో పెట్టేసి తర్వాత భూమిని చేయాలి. ఈ భూమి ప్రకృతి అంతా నిర్మాణం అయ్యేదాకా వాడు గాల్లో వేళ్లాడుతూ ఉండాలి గ్రహంలాగా. కనుక పిల్లవాడు పుట్టక ముందు ఊయల్లో తొట్టి రెడీ చేసినట్టు, పిల్లవాడు పుట్టక ముందే అమ్మ ఊళ్ళని స్వెటర్లు అల్లి పెట్టినట్టు,
ఆదామును జయక ముందే భూమిని సుందరమైన నివాస ప్రదేశంగా దేవుడు చేశాడు. తర్వాత ఆదామును చేశాడు. దేవుని సృష్టిలో అల్టిమేట్ దేవుని ఉద్దేశం సింహాలు, ఏనుగులు, జిరాఫీలు కాదు. దేవుడికి కావలసిన అసలైన సృష్టి ఆదామే. ఆదాము కోసమే సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కుక్కలు, నక్కలు, చిరుతపుళ్ళు, జిరాఫీలు, కంచరగాడిదలు, గుర్రాలు ఆదాము కోసం, సమస్తము ఆదాము కోసం. ఆదామేమో దేవుడి కోసం. ఆదాం ఎందుకు అంటే నేను ప్రేమించడానికి రా. ప్రేమకు ఎవరో ఒకరు కావాలి కనుక ఆయన సృష్టించుకున్నాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు మాత్రమే కాదు, దేవుడు భవిష్య జ్ఞాని అయి ఉన్నాడు. భవిష్య జ్ఞానము కలిగిన ప్రేమ మూట దేవుడు. ప్రేమించడానికి ఒక మనిషిని చేస్తున్నాను కానీ వీడు రేపు నా మీద తిరుగుబాటు చేస్తాడు అని దేవునికి తెలుసు. అప్పుడే దేవుడు అనుకున్నాడు, తిరుగుబాటు చేస్తే చేయని, పర్వాలేదు, అయినా నా ప్రేమతో వాడిని మళ్ళీ బాగు చేసుకుంటాను అనుకుని తెగించి రిస్క్ తీసుకున్నాడు దేవుడు. ఆదామును చేయడంలో ప్రేమ చాలా రిస్క్ తీసుకుంది. తెలియక చేయలేదు ఆయన, తెలుసు ఆదాము హవ్వలు అవిధేయులు అవుతారని తెలుసు. వాళ్ళను విమోచించడానికి నేను ఎన్ని బాధలు పడాలి అనే సంగతి ఆయనకు తెలుసు. ఆయన ప్రేమ రిస్క్ తీసుకుంది. ఆదియందు ప్రేమ మానవ జాతిని సృష్టించి అవసరమైతే వాళ్ళ కొరకు గాయపడడానికి తెగించింది ప్రేమ. ఈ రీతిగా దేవుని సకలమైనటువంటి చర్యలకు వెనుక ప్రేమే ప్రేరణ, ప్రేమే ఇన్స్పిరేషన్, ప్రేమే కారణం. చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న, దేవుడు ఆ నిషిద్ధ ఫలము తినకూడదని చెప్పడం ఎందుకు, అసలు ఆ చెట్టు మొలిపించడం ఎందుకు అంటాడు. వీడు తెలివి తక్కువడు. ఆ మాత్రం ఐడియా దేవుడికి రాలేదా? ఆ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు ఆదాము అని చెప్పడం ఎందుకు? ఆ చెట్టే అసలు మొలిపించకపోతే అయిపోను కదా. అవును, మరి దేవునికి అడ్వైజ్ ఇవ్వడానికి మనం అప్పుడు లేకపోయాం. దేవుడు ఏమంటాడు? అవునరా, నాకు ఈ ఐడియా ఇవ్వడానికి నువ్వు లేవు కదా. ఈ తలంపే రాలేదు సుమా, అనవసరంగా ఈ పొరపాటు చేసినట్టున్నా నేను అంటాడు ఆయన. దేవుడు తినగూడని చెట్టును అక్కడ మొలిపించి ఆజ్ఞ ఇవ్వడం కూడా ప్రేమను బట్టే చేశాడు ఆయన. దేవుడు ఆదామును ఎంత ప్రేమించాడంటే ఆదాముకు ఆత్మగౌరవం ఉండాలి, ఆదాము రాజులాగా టీవీగా తలెత్తుకుని నిలబడాలి, ఆదాముకు పరలోక దర్బారులో కూడా అందరూ చూసి నమస్కారం చెయ్యాలి, ఆహా ఎంత గొప్పవాడి అయ్యా నీవు అనాలి. అది దేవుని ప్రేమ. పరలోక వారసులు, స్వర్గలోక నివాసులు, తేజో నివాసులైన పరిశుద్ధులందరూ ఆదాము భలే ధన్యుడు అయ్యా నీవు, మహాజ్ఞానివి, ఎంత నీతిమంతుడివి, ఎంత అద్భుతకరమైన వ్యక్తివి అని అభివాదం చెయ్యాలి, నమస్కారం చెయ్యాలంటే పరీక్ష గెలిచిన చరిత్ర ఆదాముకు ఉండాలి. పరీక్ష లేకపోతే గెలుపెక్కడిది? పరీక్ష లేకపోతే సర్టిఫికెట్ ఎలా వస్తుంది? పరీక్ష లేకపోతే ప్రశంసలు ఎలా వస్తాయి? పరీక్ష పెట్టాడు ఆదాము గెలవాలి, గెలిచిన వాడుగా నిత్యత్వం అంతా కీర్తించబడాలి. ప్రేమతోనే తినకూడని చెట్టును మొలిపించాడు, తినవద్దు ఆదాము అని ఆజ్ఞ ఇచ్చాడు, అది తింటే చచ్చిపోతావు అని హెచ్చరిక చేశాడు. ప్రేమ స్వేచ్ఛనిస్తుంది. అలా స్వేచ్ఛనిస్తే తప్పు జరుగుతుందని తెలియదా? తెలుసు.
తప్పు జరగడానికి కూడా అవకాశము ఉండడమే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ ద్వారా మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. స్వేచ్ఛ అనేది కత్తి లాంటిది. ఫ్యాక్టరీలో మనం ఆర్డర్ ఇద్దాం, ఏమండి యాపిల్స్, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, సొరకాయలు తెగేటటువంటి కత్తి చెయ్యండి. మనిషి పీకకు మాత్రం పెడితే అసంగా మొద్దుబారిపోవాలి, పీక తగ్గకూడదు, ఓన్లీ టమాటాలే తెగాలి. అలాంటి కత్తి చెయ్యండి అంటే చేస్తాడు ఎవడైనా? పీక తెగని కత్తి అయితే టమాటాలు, యాపిల్స్ కూడా తెగవు. యాపిల్ తెగిందనుకోండి పీక కూడా తెగుతుంది. కత్తి అనేది అన్నిటిని ఎలా కోస్తుందో, కత్తి అనేది మనకు నిత్య జీవిత అవసరం. కత్తి లేకపోతే వంట చేయలేము, కాయగూరలు తరగలేము, వంట చేయలేము, పళ్ళు కోసుకొని తినలేము. కత్తి అవసరం. కానీ కత్తిని అజాగ్రత్తగా వాడితే, కత్తిని ద్వేషముతో వాడితే ఒక మనిషిని చంపొచ్చు కూడా. ఈ కత్తిని ఎవడైనా ఆవేశపరుడు, ఎవడైనా పొడవడానికి ఉపయోగించే అవకాశం ఉన్నది గనుక కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసి దేశంలో కత్తుల తయారీ నిషేధిస్తున్నాం అన్నారనుకోండి, వచ్చే ఎన్నికల్లో దింపేస్తారు వాడిని. బుద్ధిహీనుడా, నువ్వు అధికారానికి వచ్చినప్పటి నుంచి మేము అసలు కాయగూరలే వండుకోవట్లేదు, పచ్చిమాంసం పీక్కు తిన తోడేళ్లలాగా, మేకల్లాగా పచ్చి బెండకాయలు, సొరకాయలు కరకర నవిలు తినేసేయాలి. మీ మేలు కోరి నేను కత్తుల తయారీ నిషేధించాను బాబు. కాయగూరల కోసం కత్తులు చేస్తుంటే కొంతమంది ఆవేశపడులు మనుషుల్ని పొడి చంపేస్తున్నారు. చంపితే చంపారు. కత్తి అనేది ఉన్నప్పుడు అటు ఇటు ఉపయోగపడుతుంది. స్వేచ్ఛ అనేది ఉన్నప్పుడు లోబడడానికి అవకాశం ఉంది, తిరుగుబాటు చేయడానికి కూడా అవకాశం ఉంది. పర్వాలేదు, ఆదాముకు స్వేచ్ఛనిస్తాను. ఎందుకంటే ఆదాము ఒక రోబో కాదు, మరమనిషి కాదు, కంప్యూటర్ కాదు. కంప్యూటర్కి మనం కమాండ్స్ కొడతాం, నాకు కుదరదు అంతే, నేను చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకో. ఏంట్రా అస్తమానం నువ్వు కమాండ్ చేయడం, నేను లోపడ్డం ఏంటి, నాకు సొంత ఆలోచన లేదా, షటప్ అండ్ గెట్అవుట్ అంటుందా కంప్యూటరు? అన్నట్టు నీవిచ్చే ఆజ్ఞలను నోరు మూసుకొని పాటిస్తుంది. అసలు నోరు మూసుకోదు, నోరే లేదు దానికి, కాదనే అవకాశమే లేనటువంటిది కంప్యూటర్. స్విచ్ నొక్కావు, ఫ్యాన్ తిరుగుతోంది, చూసారా ఫ్యాన్కు నేనంటే ఎంత భయమో. అట్లా వినాలి నా మాట, అలా అలా విను, కాదన్నావో ఎరగొట్టు పెట్టేస్తాను నేను, ఏంటనుకున్నావు అని దాంతో మాట్లాడాను అనుకోండి, పాపం పాస్ట్ గారికి లేఖన పరిశోధన ఎక్విప్మెంట్లు వచ్చేసింది అనుకుంటారు. అది లోపడడం ఏంటి, లోపడకపోవడం ఏంటి, అదొక మెషీను. అది స్విచ్ నొక్కితే తిరిగింది అనుకోండి, లోపడ్డం కాదు, దాని సిస్టమ్ సరిగ్గా పనిచేస్తోంది. అది తిరగలేదనుకోండి, ఫ్యాన్ తిరగట్లేదు అనుకోండి, అవిధేయత కాదు, ఆ ఫ్యాన్ చెడిపోయిందని అర్థం. విధేయత అవిధేయత అనేది మెషీన్కు వర్తించవు. పనిచేస్తే బాగున్నట్టు, పనిచేయకపోతే చెడిపోయినట్టు. రిపేర్ చేసుకోవాలి లేకపోతే జంక్లో బారేయాలి. మనిషి మెషీన్ కాదు, దేవుని వంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఆదాము. స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరిగితే మనం మురిసిపోము, నా మాట విన్నదని. కానీ మన సాటి మనిషి మన మాట వింటే మురిసిపోతాం. మా అబ్బాయి చూశారు, చాలా వినయం విధేయత అండి, నేను వద్దన్న పని చేయడు వాడు. వాడు ఇంజనీర్ అవుతాను అన్నాడు. వద్దురా, అక్కయ్య కూడా ఇంజనీరే కదా, మన ఇంట్లో డాక్టర్ ఉండాలన్నాను. సరే నాన్న, నువ్వు చెప్పినట్టే డాక్టర్ అయిపోయాడండి, మా అబ్బాయి ఎంత యోగ్యుడు అని మురిసిపోతాం. పిల్లలు మన మాట వింటే మురిసిపోతాం, కానీ
ఈ ఫ్యాన్లు లైట్లు మన మాట విన్నాయని మనం మురిసిపోము. పిల్లలు వేరు, కంప్యూటర్లు మెషిన్లు వేరు. మట్టి నుండి ఆదామును చేసినప్పుడు దేవుడు మెషిన్లను చేయలేదు, దేవుని వంటి వ్యక్తులను చేశాడు. స్వయం నిర్ణయ అధికారం ఉన్నది. ఆది యందు ప్రేమ ఆకాశములను భూమిని సృష్టించి, ఆది యందు ప్రేమ నేల మట్టి నుండి ఒక వ్యక్తిని నిర్మించి, ఆది యందు ప్రేమ ఆ వ్యక్తికి స్వేచ్ఛనిచ్చింది. లవ్ హ్యాస్ గివెన్ హిమ్ ఫ్రీడమ్. అలా ఇవ్వకూడదు కదా అంటాడు. ప్రేమ గలవాడివైతే నీకు అర్థమవుతుంది. స్వేచ్ఛ ఇవ్వకూడదా? నిన్ను అడుగుతున్నా, నీకే పెళ్ళయిందనుకో, నీకు కొడుకు పుట్టాడనుకో, బయటికి వెళ్ళొద్దురా అన్నావు. వెళ్ళి వాడు పరిగెత్తి కింద పడి మోకాళ్ళు చెక్కుపోయి నెత్తురేడుతూ నెత్తురు కారుతుండగా నెత్తురు గాయాలతో వస్తూ ఉన్నాడు. ఒళ్ళంతా నెత్తురు ఓడుతున్న గాయాలు. ఎవ్రీ టైం బయటికి వెళ్తాడు, మళ్ళీ గాయపడి వస్తాడు. ప్రేమతో వద్దని చెప్తావు. నువ్వు వద్దని చెప్పడం ఆనవాయితీ, వాడు వెళ్ళడం, వాడు కింద పడి గాయపడి రావడం ఆనవాయితీ. ఎన్నిసార్లన్నా జరుగుతుంది. కానీ నీవు ఒక తండ్రి అయితే, ఓ తల్లి అయితే వాళ్ళు ఒక బోన్లో వేసి బంధించి పెడతావా? ఊహించు, నీ కుమారుణ్ణి నీ కూతుర్ని బోన్లో వేస్తావా? నువ్వు బోన్లో చిలకల్ని బంధిస్తాం, పిల్లల్ని బంధించాం. అదేంటండి, నా కొడుకు వాడు, వాడేమన్నా పిల్లి కూని అనుకున్నావు, పులి పిల్ల అనుకున్నావు, కుందేలు అనుకున్నావా, చిలక అనుకున్నావా, పావురం అనుకున్నావు బోన్లో వేయడానికి? నాలాంటి ఒక మనిషి సరే బోన్లో వేయకపోతే కనీసం కాళ్ళు చేతులు కట్టేసి పెట్టండి, వాడి క్షేమం కొరకు. చేయలేం మనం. మనకు పుట్టిన పిల్లలు ఎన్నిసార్లు బయటికి వెళ్ళి గాయపడి వస్తున్నా, కాళ్ళు చేతులు ఎందుకు మనం కట్టేయలేమో? పులి పిల్లి కూనల్లాగా, కుందేలు పిల్లల్లాగా బోన్లో ఎందుకు బంధించలేమో? అదే మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు. ప్రేమ లేనోడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమతో దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆదాం పడిపోతాడని తెలుసు. పడిపోయిన ఆదామును తన రక్తం ఇచ్చి మళ్ళీ విమోచించడానికి దేవుడు ఎంత బాధపడ్డాడో, అంతకన్నా ఎక్కువ బాధ నా కొడుకును నేను ఒక పశువులాగా బోన్లో వేసేసాను అంటే మనస్సాక్షి ఇంకెక్కువ బాధ పెడుతుంది దేవుణ్ణి. అసలు అది ఊహించడానికే వీలు లేదు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఎందుకంటే ప్రేమ గలవాడు కనుక. నీకు ప్రేమ ఉంటే అర్థమవుతుంది. ప్రేమ లేనివాడికి ఏం చెప్తాం? వాడంతా క్యాలిక్యులేషన్లు చెబుతుంటాడు, మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్లు. అవును, దేవుడు జాగ్రత్త పడాలండి. వాడు పడిపోతాడని తెలుసు కనుక లూసిఫర్ను చేయకూడదు, పడిపోతాడని తెలుసు కనుక ఆదాం హోవలను చేయకూడదు, తప్పు జరుగుతుందని తెలుసు కనుక ఆ చెట్టు అక్కడ మొలవకూడదు. అంటే నువ్వు ఇలాగ తిక్కల ప్రశ్నలు వేస్తావని తెలిసి కూడా నీకు నోరు పెట్టాడు కదా. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావని తెలిసి నీకు నోరు లేకుండా చేస్తే జరిగేది ఏముంది? అప్పుడు బాగుంటుందా మరి? నేను ఎలాగైనా మాట్లాడతాను, నాకు నోరు ఉండాలి. అవునవునవును, అదే లాజిక్తో, అదే రీజన్తో, అదే లాజికల్ రీజన్తో దేవుడు ఏమైనా జరగని, తప్పే జరగని, ఒప్పే జరగని, పరీక్షలు ఆదాం హవ్వలు పాస్ కానీ ఫెయిల్ కానీ పర్వాలేదు, వాళ్లకు స్వేచ్ఛ మాత్రం ఉండాల్సిందే అనుకున్నాడు. ప్రేమ ఎదుటి వ్యక్తిని గౌరవిస్తుంది. ప్రేమ యొక్క లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళ డిగ్నిటీ, ఎదుటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందన్నమాట. ప్రేమ ఎదుటి వాళ్ళని కించపరచదు, అవమానించదు, నీచంగా మాట్లాడదు, ఒక వస్తువులుగా, ఒక మెషిన్లుగా పరిగణించదు. ప్రేమ ఆ వ్యక్తి కూడా నా అంతటి వాడే అని గౌరవించడం ప్రేమ యొక్క లక్షణం. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు.
మనసు నిండా ప్రేమ నింపుకొని అప్పుడు ఆలోచించు. బైబిల్లో చెప్పబడుతున్నటువంటి కథనాన్ని గురించి దేవుడు మన కొరకు మరణించడం ఏంటండి అంటాడు. అవును, చంటిబిడ్డకు జబ్బు చేస్తుంది, పాలిచ్చే తల్లి పచ్చం చేయదు, ప్రేమ ఉంటే తెలుస్తుంది. అది చేస్తే చావరి నాకు సంబంధం లేదు. నేను మాత్రం ప్రతి పూట నాకు కావలసిన కూరలు ఉప్పులు కారాలు అన్నీ తింటాను, చేస్తే చావరి అనుకుంటాను. తల్లి జబ్బు చేసిన బిడ్డ కోసం అమ్మ పచ్చం చేస్తుంది, చెడిపోయిన మానవాళి కోసం దేవుడు ఎందుకు పచ్చం చేశాడో నీకు ఎలాగ అర్థమవుతుంది? నువ్వు ప్రేమ లేని వాడి అయిపోయావు, దేవుడేమో ప్రేమామయుడుగా ఉన్నాడు. ప్రేమతో ఆలోచిస్తే తప్ప దేవుడు అర్థం కాడు. దేవుడు ప్రేమ గలవాడా? ఆదాము హవ్వలు తప్పు చేశారు, చేసినప్పుడు దేవుడు ఆదామును హవ్వను తోటలో నుండి వెళ్ళగొట్టి అని రాయబడింది. ఇది ప్రేమ? అది ప్రేమే నాయన. ప్రేమ లేనివాడైతే వెళ్ళగొట్టేవాడు కాదు ఆయన. ప్రేమతో అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. ఆదాము హవ్వ వద్దన్న పండు తిన్నారు, మహిమను పోగొట్టుకున్నారు, పాపులైపోయినారు, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నారు. సిగ్గు అనేది తెలిసి వచ్చింది, భయం అనేది తెలిసి వచ్చింది, మరణం అనే ప్రాసెస్ ప్రారంభమైపోయింది. ఇప్పుడు వాళ్ళను తోటలోనే ఉండనిచ్చారనుకోండి, దేవుడు అనుకున్నాడట ఆదాము చెయ్యి చాపి జీవ వృక్ష ఫలమును కూడా తిని నిరంతరము జీవించునేమో అనుకొని ఏదనలో ఉండకుండా పంపివేశాడు. ఏమి, ఆదాము నిరంతరము జీవించడం దేవునికి ఇష్టం లేదా? ఆదాము జీవవృక్ష ఫలమును తిని నిరంతరము జీవించునేమో అనుకొని వెళ్ళగొట్టడం ఏంటి? ఆదాముకు నిత్య జీవం రావడం దేవుడికి ఇష్టం లేదా? ఆ విమర్శ కూడా ఉంది. నిజంగా ఆదాము నిత్య జీవము పొందుట దేవునికి నిజంగా ఇష్టం లేకపోతే ఆ జీవవృక్షాన్ని తినవద్దురా అని చెప్పేవాడు. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా తినవచ్చు, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఒక్క ఫలమునే తినవద్దన్నాడు. అది తప్ప మిగతా అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు, అందులో జీవవృక్ష ఫలం కూడా ఉంది. తినదగిన తినడానికి అనుమతి ఉన్న పళ్ళల్లో జీవవృక్ష ఫలం కూడా ఉంది, ఆదాము తిని ఉండాల్సింది. ఎవరు ఆపారు? తినమన్నదేమో తినడు, వద్దన్నదేమో పని కట్టుకుని తింటాడు అయ్యా, ఎవరు తప్పది? ఆదాము జీవవృక్ష ఫలము తినాలని దేవుడు ఆశించాడు, కనుకనే అది వద్దని చెప్పలేదు. అన్నీ తిను, సీతాఫలాలు, అరటిపళ్ళు, పనసపళ్ళు, సపోటాలు, బత్తాయి పళ్ళు, కమలా ఫలాలు అన్నీ తిను బాబు, జీవవృక్షం కూడా ఉంది అది తిను, అభ్యంతరం లేదు, అదొకటి తినొద్దు అన్నాడు. హ్యాపీగా అది తినేస్తే అసలు సరిపోను, కానీ వద్దన్న దాని మీద మనకు ఆసక్తి ఎక్కువ. ఇదిగో తీసుకో బాబు ఇదిగో అని అంటే దాని మీద ఆసక్తి ఉండదు. ఏదో డబ్బాలు పెట్టేసి ఇంటికి తీసుకెళ్లేదాకా చూడొద్దు, జాగ్రత్త అని చెప్పాను అనుకోండి, అది చూసిన దాకా నరాలు దిగేంత టెన్షన్, ఏంటో చూడొద్దు అన్నాడు అయ్యగారు. ఏమై ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు, వద్దన్న దాని మీదే ఆసక్తి మనిషికి, అదే పాడబుద్ధి మరి ఇంత నాశనాన్ని తీసుకొచ్చింది. జీవవృక్ష ఫలము ఆదాము తినకుండా దేవుడు తోటలో నుండి వాళ్ళని పంపించేశాడు. ఎందుకో తెలుసా, ఎందుకో తెలుసా? ప్రేమే అలా చేసింది, బికాస్ ఆఫ్ గాడ్స్ లవ్. ఏం జరిగేదో ఆలోచించండి, పాపము ఆల్రెడీ ప్రవేశించింది కనుక మరణ నియమము ప్రవేశించింది. పాప మరణముల నియమముతో రెండు నష్టాలు,
మనస్సాక్షి ఎప్పుడు నేరం మోపుతుంటుంది, గిల్టీ కాన్షియన్స్, తప్పు చేశాను సిగ్గుతో భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతకాలి. ఇది మానసికమైన గాయం. భౌతిక శరీరానికి ఏమో రోగము, వ్యాధులనే వచ్చేసాయి. శరీరానికి ఆరోగ్యం లేదు, మనసులో ధైర్యం లేదు, శాంతి లేదు. మనసులో శాంతి లేనివాడు, శరీరంలో ఆరోగ్యం లేనివాడు, రోగాల మూట అయిపోయినవాడు. హలో, రైట్. రోగాల మూటగా మారిపోయినటువంటి మనిషి, మనస్సులో శాంతి లేనివాడు జీవవృక్ష ఫలం కూడా తిన్నాడు అనుకోండి, అప్పుడేం జరుగుతుందో మీరు చెప్పండి నాకు. ఏం జరుగుతుంది? మనశ్శాంతి లేకుండా వీడు యుగ యుగాలు బ్రతుకుతాడు. క్యాన్సర్ వస్తుంది, ఏడ్స్ వస్తుంది, కానీ చావురాదు. అన్ని రోగాలు వస్తే చావే రాదు. శరీరంలో ఆరోగ్యం లేకుండా యుగ యుగాలు బ్రతుకుతాడు. ఎంత చిత్రహింస! అందుకే ప్రేమగల దేవుడు, నీవు పాపము నుండి విమోచింపబడిన తరువాతనే జీవవృక్ష ఫలాలు తినాలి, కానీ పాపిగా జీవవృక్ష ఫలం తినకూడదు నాయన. నా కుమారుడా, ప్రస్తుతానికి నీవు జీవవృక్ష ఫలము తినడానికి యోగ్యుడవు కాదు. నీ మేలుగోరు చెబుతున్నా వెళ్ళిపోమ్మని పంపించేశాడు. ప్రేమ ఉంటే దేవుడు అర్థమవుతాడు, ప్రేమ లేకపోతే అన్నీ తప్పులే కనపడతాయి. ఎలాగెందుకు చేయాలి, అలాగెందుకు చేయాలి? మీకు అర్థమైందా పాయింట్? ఆదాము హవ్వలు పాపము చేసినందుకు వాళ్లకు దేహంలోకి రోగాలు వచ్చేసాయి, మనస్సులోకి భయం వచ్చేసింది. భయం భయంగా రోగాల పుట్టగా అంతము లేని కాలం బ్రతికితే ఆ జీవవృక్ష ఫలం తినేస్తే మళ్ళీ ఎప్పటికీ చావు రాదు, ఇప్పటికీ బ్రతికే ఉంటారు. భయం భయంగా పొదల మాటున మనుషుల్లాగా ఉంటారు, వింత జంతువుల్లాగా ఉంటారు. ఆదామును హవ్వను మనం పిలుద్దామని వెళ్ళినా సరే బిక్కు బిక్కు అంటూ పొదల చాటును దాక్కుంటూ ఉంటారు. మెంటల్ వచ్చిన వాళ్ళలాగా గౌరవంగా ఉండదు. అదే నువ్వు చచ్చిపోవడమే మంచిదని చెప్పి జీవవృక్ష ఫలమును తినకుండా చేశాడు. ముందు దేవునితో సమాధాన పడాలి, పాప స్వభావాన్ని సమాధి చెయ్యాలి, నవీన స్వభావం ధరించుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. ఆదాము చూపిన అవిధేయతకు విరుడుగా నీవు దేవునికి విధేయత చూపి కొంతకాలం బ్రతకాలి. తర్వాత నీకు మహిమ శరీరం వస్తుంది, అప్పుడు నీవు జీవవృక్ష ఫలము తినమని దేవుడే చెబుతాడు. ఆదామును వెళ్ళగొట్టేశాడు, కానీ దేవుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో చెబుతున్నాడు, జయించువానికి నేను జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 10, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. అలాగే 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎప్పటికీ తొలగిపోనివ్వను. జయించువారికి ఆయన వాగ్దానం చేసినటువంటిది, మరి జయించువారికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును, జీవ కిరీటము. దయచేసి 2వ అధ్యాయము 7వ వచనం, దేవుని పరదయీసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తారు. 2:7, 2:11 జీవ కిరీటం ఇస్తాడు. 3:5 జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎప్పుడు నేను చెరిపివేయను అన్నాడు. జీవ కిరీటం, జీవవృక్ష ఫలాలు, జీవ గ్రంథములో మన పేరుకు ఒక చిరస్థానం, చిరంతనమైన స్థానం. ఆదాముకు అవి దేవుడు ఇవ్వలేదు,
క్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వాళ్లకు జీవ గ్రంథంలో పేరు రాసి జీవ కిరీటం పెట్టి జీవ వృక్ష ఫలాలు తినండి అని ఇస్తాడట. ప్రేమతో దేవుడు ఆలోచిస్తున్నాడు. ప్రేమ ఎప్పుడు కూడా ఎదుటివాడి ప్రయోజనమును ఆశిస్తుంది, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించదు, ఎదుటివాళ్ళ ప్రయోజనం చూస్తుంది. ప్రేమ లేని లోకానికి దేవుడు అర్థం కాడు. చాలా కాలం కిందట ఒక మతోన్మాది ఒక పుస్తకం రాశాడు, క్రైస్తవుల దేవుడైన యెహోవా మోసగాడు అని. హ్యాపీగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి మానవ జాతి బాబెలు గోపురాన్ని కట్టుకున్నారు. ఆ బాబెలు గోపురం దగ్గర మానవ జాతి కలిసిమెలిసి ఉంటుంటే దేవుడైన యెహోవా దిగివచ్చి ఒకళ్ళ భాష ఒకళ్ళకు అర్థం కాకుండా తారుమారు చేసి అనేక జాతులుగా విడగొట్టి చెల్లా చెదురు చేశాడు. తండ్రి అయిన వాడు ఇలా చేయొచ్చునా? ఒక తండ్రికి 10 మంది కొడుకులు ఉన్నారు. ఆ తండ్రికే కనుక శక్తి ఉంటే ఈ 10 మంది కుమారుల మాటలు ఒకళ్ళకొకళ్ళు అర్థం కాకుండా చేసి తన్నుకు చచ్చేటట్లు తన్నుకొని చచ్చేలాగా చేయొచ్చా? వాళ్ళని విభజించి ఒకళ్ళకొకళ్ళకు శత్రువులుగా చేయొచ్చా? తండ్రి మరి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండంటారని చెబుతాడా? కొట్టుకుని చావంటారని చెబుతాడా? తండ్రి ఈ యెహోవా ఏనేమి దేవుడండి? ఆయన ప్రేమస్వరూపుడండి. వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఐక్యత ఉంది, మంచిది. ఒకే భాష మాట్లాడుతున్నారు, మంచిది. ఒకే పలుకు మంచిది. ఒకే సంస్కృతి, ఒకే కుటుంబం, ఒకే రాజ్యం బాగుంది. యుద్ధాలు లేవు, బాగుంది, చాలా మంచిది. యుద్ధాలు లేని ప్రపంచం అది. ఒకే రాజు ఉన్నాడు నిమ్రోదు. ఒకే రాజు ఉన్నప్పుడు యుద్ధం ఎవరితో చేస్తాడు? ఇంకో రాజు ఉండాలి కదా. యుద్ధం చేయడానికి నిమ్రోదుకి ఎదురు ఇంకొక రాజే లేడు. ప్రశాంతంగా ఉంది ప్రపంచం, కానీ ప్రేమగల దేవుడు ఆ ప్రశాంతతను చూసడానికి నచ్చలేదు. ప్రశాంతంగానే ఉన్నారు కానీ, ఐక్యంగానే ఉన్నారు కానీ, వీళ్ళు కలిసి సృష్టికర్తకు మారుగా అబద్ధ దేవతను ప్రతిష్ఠించుకున్నారు. ఈ ప్రపంచ రాజైన నిమ్రోది దేవుడు అనుకుంటున్నారు. వాడు సృష్టికర్త కాడు, సాతాను కుమారుడు, దుష్టుడు, దుర్మార్గుడు. నేనే దేవుడను, నన్ను ఆరాధించండి, లేకపోతే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తాను అంటున్నాడు వాడు. ప్రపంచమంతటా ఒక్క భాష ఒక్క పలుకే కాదు, ఓ కొత్త మతం కూడా ఉంది అప్పుడు. ఆ మతంలో నిమ్రోదేమో దేవుడు, వాడి భార్య ఏమో ఆకాశరాణి, వాళ్ళ కొడుకు పేరు తమ్ముజు, వాడేమో లోకరక్షకుడని వాళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళ విగ్రహాలు ఇంకా ఉన్నాయి, ఇరాకులో దొరికాయి. బాబెలు గోపురం యొక్క పునాదులు ఇంకా ఉన్నాయి, ఇరాకులో మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు ఎవరైనా సరే అవకాశం ఉంటే, టైం ఉంటే, డబ్బులు ఉంటే విమానం టికెట్ కొనుక్కొని ఇరాక్కి వెళ్ళండి, బాగ్దాద్ మ్యూజియంకి వెళ్ళండి. ఇరాక్లో బాబెలు గోపురం సైట్ ఎక్కడో అడిగితే గైడ్ చూపిస్తాడు మీకు. అక్కడ నిమ్రోదు, అతని భార్య సెమిరమీస్, వాళ్ళు ఎత్తుకున్నటువంటి ఒక చిన్నారి బాబు, ఆ విగ్రహాలు క్రీస్తుకు పూర్వం 2500-3000 ఏళ్ళ నాటి విగ్రహాలు దొరికినాయి. అక్కడ కింద ఆ కాల పిలిపిలో రాయబడ్డవి, నేనే దేవుడను, నన్ను ఆరాధించని వాణ్ణి నేను చంపేస్తాను అని వాడు రాసిన శాసనం ఉంది. ప్రేమగల దేవుడు చూశాడు, వీళ్ళు ఐక్యంగా ఉన్నారు, మంచిదే. ఐక్యత ద్వారా అబద్ధాన్ని నమ్ముతున్నారు, ఐక్యత ద్వారా సత్యానికి దూరమైపోతున్నారు, ఐక్యత ద్వారా రక్షణ పోగొట్టుకుంటున్నారు, ఐక్యత ద్వారా వీళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. నరకానికి తీసుకెళ్ళి ఐక్యత నాకు నచ్చలేదు అని దేవుడు వచ్చాడు. ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కాకుండా చేశాడు. ప్రేమే సృష్టించింది, ప్రేమే స్వేచ్ఛనిచ్చింది, ప్రేమే తోటలో నుండి ఆదాము హవ్వను వెళ్ళగొట్టేసింది. ఆ ప్రేమే
బాబెలు గోపురం దగ్గర అందరిని చెల్లా చెదురుగా చెదరగొట్టేసింది. ప్రేమ, ప్రేమ, ప్రేమ. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు గనుకనే ఆయన ఒక ఆలోచన చేశాడు. ఆదామును బట్టి అందరూ పాపము చేశారు. ఆదాములో నుండి వచ్చినందుకు పాపము చేసే గుణముతో, నైజముతో, స్వభావంతో మనుషులు పుడుతున్నారు. తండ్రి మూల పితరుడు చేసిన, మానవ జాతికే తండ్రి అయినటువంటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఇన్ని కోట్ల మంది నాశనం అయిపోతున్నారు. గనక వీళ్ళ రక్షణ కొరకు నేను ఏదైనా ఏర్పాటు చేయాలనుకున్నాడు ప్రేమ గల దేవుడు గనక అలాగ ఆలోచించాడు. ప్రియులారా, చాలామంది విమర్శిస్తారు, ఎవడో తప్పు చేస్తే నేను నరకానికి వెళ్తాను ఏంటండి, తాత మర్డర్ చేస్తే మనవుని ఉరిదీస్తారా మీ దేశంలో, తప్పొకడు చేస్తే ఇంకోటి శిక్షించడం ఏంటి, ఆదాము తప్పు చేస్తే నేను నరకానికి వెళ్ళడం ఏంటి, నాన్ సెన్స్ అనేవాళ్ళు ఉన్నారు. నిజమే, పాపం అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఒకవేళ అది నేరము, నేరము అనే కోణంలో చూస్తే ఎవడు నేరం చేస్తే వాడినే శిక్షించాలి, ఇంకొకరిని శిక్షించకూడదు. తండ్రి తప్పు చేస్తే కొడుకుని శిక్షించరు, తండ్రి మర్డర్ చేస్తే కొడుకుని ఉరితీయరు. అది నేరము మాత్రమే అయితే నీ లాజిక్ రైటే. పాపం అనేది నేరం మాత్రమే కాదు, రోగము కూడా. యవనస్తులైన దంపతులు, ఆ భర్త తప్పు చేశాడో భార్య తప్పు చేసిందో ఇద్దరికి ఏడుసు వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు, ఒకరికుంటే ఒకరికి వచ్చేస్తుంది ఎయిడ్స్, హెచ్ఐవి పాజిటివ్. తర్వాత వాళ్ళని చూసుకోలేదు, అమ్మాయికి గర్భం వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరికీ ఎయిడ్స్ ఉంది, పుట్టే పాపాయికి కూడా ఎయిడ్స్ ఉంది. ఎందుకుందండి ఎయిడ్స్? ఆ పాప ఏం తప్పు చేసింది అంటే, అమ్మాయి తప్పు చేయలేదు, అమ్మ నాన్నలు తప్పు చేస్తే ఆ చిన్నారి నూతన శిశువుకు, నూతనంగా ఇప్పుడే పుట్టిన ఒకరోజు పాపాయికి కూడా హెచ్ఐవి ఉంటుంది. ఆమె తప్పు చేసినందుకు కాదు, తల్లిదండ్రి తప్పు చేసినందుకు. తల్లిదండ్రి చేసిన తప్పు వల్ల వచ్చిన రోగం చిన్నారి పాపకి ఎలాగొచ్చిందో, ఆదాము హవ్వల పాపం రక్తములు ప్రవహించి నీకు నాకు వచ్చింది. ఇది వ్యాధిగా నీవు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రేమ గల దేవుడు చూస్తున్నాడు, నీ పాయింటే వచ్చింది ఆయన మైండ్లోకి. ఎవడో తప్పు చేస్తే ఇంకెవడో శిక్ష అనుభవించడం న్యాయం కాదు. నిజమే, ఆదామనే ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఇంతమంది నరకానికి వెళ్ళడం ఇదంత సబబుగా లేదు అనుకొని ఆ ప్రేమామయుడు ఏమనుకున్నాడంటే, ఎవరో తప్పు చేసినందుకు వీళ్ళందరూ నరకానికి వెళుతున్నారు కదా, అందుచేత వీళ్ళకు సంబంధం లేకుండా ఎవరో యజ్ఞమైనందుకు వీళ్ళందరూ ఉచితంగా పరలోకానికి వచ్చే ఏర్పాటు చేస్తాననుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిల్లారా, ఎంత ప్రేమగల దేవుడో చూడండి. మీ ప్రమేయం లేకుండా మీ లోపలికి పాపం వచ్చేసింది కదా, మీరు కష్టపడకుండా మీకు బాధ్యత లేకుండా మీ లోపలికి పాపం వచ్చేసింది కదా, మీ ప్రమేయం లేకుండానే మీకు నేను రక్షణ కూడా ఇస్తానన్నాడు. ఆదామును ఒక మనుషుని అవిధేయత చేత అందరూ పాపులైది, యేసుక్రీస్తుని ఒక మనుషుని విధేయత వలన మనుషులందరికీ రక్షణ సంప్రాప్తమై దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇలా ఆలోచిస్తూ వెళితే దేవుని ప్రతి నిర్ణయం వెనుక ప్రేమ ఉన్నది, ఎదుటి వ్యక్తుల పట్ల గౌరవం ఉన్నది, న్యాయంగా ఆలోచించి చేస్తాడు దేవుడు. అంతటి ప్రేమామయుడు, న్యాయవంతుడు అర్థం కావాలంటే మనకు కూడా కాస్తంత న్యాయము, కాస్తంత ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమతోనే సృష్టించాడు, ఒక మాట చెప్పి ముగించేస్తాను. ప్రేమతోనే ఆదాము హవ్వలను వెళ్ళగొట్టాడు. ప్రేమతోనే బబులోను దగ్గర మానవ జాతులు చెల్లా చెదురు చేశాడు.
ప్రేమతోనే ఆయన నరావతారం ఎత్తాడు. ప్రేమను బట్టే వాడు సువార్త ప్రకటింపజేస్తున్నాడు. ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ప్రేమతో దేవుడు సువార్తను ప్రకటించమన్నాడు. ఆ దేవుని ప్రేమతో నిండిన వ్యక్తులం కాబట్టే మేము కూడా సువార్త ప్రకటిస్తున్నాం. డబ్బు సంపాదన కోసం కాదు. ఎవరు నశించేది దేవునికి ఇష్టం లేదు, మాకు కూడా ఇష్టం లేదు, కనుక సువార్త ప్రకటిస్తున్నాం. సువార్త ప్రకటించొద్దు అని ఎవరైనా ఆటంకపరిస్తే వాడికి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాము ప్రేమను బట్టి. ఏమండి, మేము ప్రేమిస్తున్నాం వాడిని, మరి సువార్త వద్దంటున్నాడు. సువార్త వినకపోతే వేరే మార్గం లేదు, మనుషులందరూ నాశనానికి వెళ్తారు. సువార్త ఎలాగైనా ప్రకటించాలి, ప్రకటించే అవకాశం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి. మన దేశంలో మత స్వాతంత్రం ఉండాలి. అందరూ నమ్మాలని మేము రూల్ చేయట్లేదు, బలవంతం చేయట్లేదు. అందరికీ సత్యం ఏంటో తెలుసుకునే అవకాశం ఉండాలి. విన్న తర్వాత నమ్ముతాడో నమ్మడో అతని వ్యక్తిగత విషయం. మీరు చెప్పడానికి అవకాశం లేదు అని ఎవరైనా అంటే మేము ఒప్పుకోము. చెప్పే అవకాశం ఉండాలి. చెప్పే అవకాశము లేకుండా చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే, మత స్వేచ్ఛ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు విరోధంగా మేమందరం ఒక్కటే పోరాడతాం. దీనికి కారణం కూడా దేవుని ప్రేమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రేమను బట్టి సువార్త చెప్పాల్సి వచ్చింది. ప్రేమతో సువార్త చెప్తున్నాం గనక ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. మొదటి పేతురు 3:15 మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని రీజన్ అడిగే, హేతు అడిగే ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పండి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. అడుగుతున్నారు కదా ప్రశ్నలు, ఇలాగెందుకు అలాగెందుకు, ఓపికగా సమాధానాలు చెప్తున్నాం. ఇది ప్రేమ. మీకెన్ని ప్రశ్నలున్నా రండి, మేము సమాధానం చెప్తాం. ఏం మాకేం పని లేదు, ప్రేమ ఎక్స్ప్లెయిన్ చేస్తే కాస్తన్న రక్షణ పొందుతారేమో, కొంచెమైనా సత్యంలోకి వస్తారేమో అని. ప్రేమతోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి అపాలజెటిక్ మెథడ్లో ప్రేమ కలిగి సువార్త ప్రకటిస్తున్నాం. పౌలు అన్నాడు, బలహీనులకు నేను బలహీనుడుగానే ఉన్నాను, ధర్మశాస్త్రం ఉన్నవారికి ధర్మశాస్త్రం కలిగిన వాడిగా ఉన్నాను, ధర్మశాస్త్రం లేనోళ్ళకి లేనట్టుగానే ఉన్నాను, అందరికీ అన్ని విధాలుగా ఉన్నాను. ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షించాలి. ప్రేమ ఇది. ప్రేమను బట్టే సువార్త చెబుతున్నాం. ప్రేమను బట్టే నమ్మని వాళ్ళ అభ్యంతరాలకు సమాధానాలు చెబుతున్నాం. నీవెంత చాకచక్యంగా సువార్త చెప్పినా మేము నమ్మం, నేను చెప్పనీయం, వాడిని నమ్మనీయం అని మూర్ఖంగా ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, వాడికంటే డబల్ మూర్ఖంగా మేము కూడా మాట్లాడతాం. ప్రేమ ఇది కూడా. ప్రేమ ఇది. ప్రేమ ప్రేమ ఎన్ని అవతారాలు ఇస్తుందో తెలుసా నీకు? దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ సృష్టికర్త, ప్రేమ విమోచకుడు, ప్రేమ రక్షకుడు. ఆఖరికి ప్రేమ అయ్యున్న దేవుడే మనుషులను అగ్నిగుండాన్ని కూడా పంపిస్తాడు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. సృష్టించినప్పుడు దేవుడు ప్రేమ, మనుషుల్ని తీర్పు తీర్చినప్పుడు కూడా దేవుడు ప్రేమ. రే, రక్షణ సంకల్పానికి మీరు లోబడలేదు కనుక నిత్యాగ్నిగుండానికి వెళ్ళండి అని పంపినప్పుడు కూడా ప్రేమే నరకానికి పంపిస్తుంది. ప్రేమకు కోపం రావడమే నరక శిక్ష. ప్రేమ ఒకప్పుడు నేను ప్రేమించడానికి ఎవడైనా కావాలి అనుకుంది. వాడు చెడిపోయినప్పుడు ఈ ప్రేమ వాడి మీద జాలి పడింది. ఎంతో న్యాయంగా ఆలోచించి వాడు కష్టపడకుండానే పాపి అయ్యాడు, వాడు కష్టపడకుండానే రక్షణ ఇద్దాం అనుకుంది ప్రేమ. ఇంత న్యాయమైన ఆలోచనను కూడా నీవు తృణీకరిస్తే ప్రేమకే కోపం వస్తుంది. ప్రేమకు కోపం రావడమే
మనిషిని నరకానికి పంపించడం. ఎవరో కోపపడితే ప్రేమ మనల్ని రక్షిస్తుంది. ప్రేమకే కోపం వచ్చినప్పుడు రక్షించడానికి ఇంకెవడు ఉండడు, ఏ శక్తి చాలదు. కనుక ప్రేమకు కోపం రాకముందే దేవుని ప్రేమను స్వీకరించమని ఈ దినాన దేవుని దాసునిగా నేను పిలుపునిస్తున్నాను. ప్రేమతో రక్షణ, ప్రేమతోనే విమోచన, ప్రేమతోనే తీర్పు. ఈలోపుగా విశ్వాసులమైన మనం చెప్పుకుందాం. నీ జీవితంలో నీవెన్నో గాయాలు అనుభవించడానికి కారణం దేవుడిని ప్రేమించడమే. నీవు అడిగినటువంటి ఈవులు దేవుడు ఇవ్వకపోవడానికి కారణం దేవుడు నిన్ను ప్రేమించడమే. 30 ఏళ్ల కిందట ఒక అమ్మాయి పెళ్లి సంబంధం చూశారు విజయవాడలోనే. చాలా చక్కటి అమ్మాయి. అబ్బాయి చూశాడు, ఒప్పుకున్నాడు, చేసుకుంటాను అన్నాడు. టర్మ్స్ కండిషన్స్ అన్నీ మాట్లాడుకున్నాడు. వాడు అమెరికాకి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఈ అమ్మాయికి మళ్ళీ పెళ్లి కాలేదు. 4-5 ఏళ్ళు అయిపోయింది, వాడు ఎందుకు రాలేదో అర్థం కాలేదు. ఈ అమ్మాయి బాగా కురిగిపోయింది. అన్నయ్య, దేవుడు నాకు అన్యాయం చేశాడు. చాలా అబ్బాయిని చూసి నేను కూడా చాలా ఇష్టపడ్డాను. పెళ్లి చూపుల్లోనే నన్ను కూడా ఇష్టపడ్డాడు, ఎందుకు మరి వెళ్ళిపోయాడో తెలియదు. నేను అన్నాను, అంత మన మంచి పిన్నమ్మా, దేవుడు మన మేలు కొరకే చేస్తాడు. చాలా కాలం అయ్యాక తెలిసింది వాడికి ఎయిడ్స్ ఉందట. అప్పుడు అడిగానమ్మా, అబ్బాయి చేసుకుంటే బాగుండేదంట. అయ్యో బాబోయ్ అని దేవుడు నన్ను చాలా కాపాడాడు అన్నయ్య. ముందేమో దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు అన్నయ్య అని. వాడికి ఎయిడ్స్ ఉన్నదని తెలిసిన తర్వాత దేవుడు చాలా కాపాడాడు. నీవు అడిగింది ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అడిగింది ఇవ్వను అన్నప్పుడు కూడా అది దేవుని ప్రేమే అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇదే విజయవాడలో ఇంకో కేసు. 1st క్లాస్ స్టూడెంట్. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పరీక్షలు రాసింది. ఆమె పాస్ అయితే పెళ్లి చేద్దాం అనుకున్నారు. శుభ్రంగా ఫెయిల్ అయి కూర్చుంది. ఏం జరిగిందో తెలియదు. అసలు 1st క్లాస్ స్టూడెంట్ ఆమె, గ్రాడ్యుయేషన్లో ఫెయిల్ అయింది. పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది. నన్ను ఎందుకు ఇలా చేశాను దేవుడు, ప్రార్థన చేసుకునే రాశాను, అందరితో ప్రార్థన చేయించుకున్నాను. అన్నయ్య నీవు కూడా ఫోన్లో ప్రార్థన చేసావు కదా, నీ చేత చేయించుకున్నాను ప్రార్థన. తర్వాత తెలిసింది వాడికి ఆల్రెడీ 2 సెటప్లు ఉన్నాయంటే, ఇది 3. ప్రతి అమ్మాయిని ఇలాగ పెళ్లి చేసుకుంటాడు, పాతిక 30-50 లక్షలు కట్నం చేసుకుంటాడు, మళ్ళీ పెళ్లి కాలేదని చెప్పి ఇంకోటి చేసుకుంటాడు. ఈ పరంపరలో ఇది 3. అన్నయ్య నేను ఫెయిల్ కావడం ఎంత మేలైందంటుంది. ఇప్పుడు నీ జీవితంలో ఏర్పడే ప్రతి డిసప్పాయింట్మెంట్ వెనక దేవుని ప్రేమపూరిత నిర్ణయం ఉన్నది. కనుక దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు చెప్పగలగాలి, ఏసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నా. నేను అడిగింది ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇవ్వనందుకు కూడా నీకు స్తోత్రం. నన్ను హెచ్చించినందుకు నీకు స్తోత్రం, నన్ను చెరసాలలో విసిరేసినందుకు నీకు స్తోత్రం. యోసేపు గొయ్యిలో పడ్డాడు. యోసేపుకు మేలా కీడ, గొయ్యిలో పడకపోతే ఎప్పటికీ ఐగుప్తుకు ప్రధాని కాలేడు. ఈ క్యారియర్లు మోసుకుంటూ ఉంటాడు, టిఫిన్ క్యారియర్లు. బ్రతుకాలమంతా అన్నయ్యలకు టిఫిన్ బాక్సులు మోయడమే, రాజు కాలేడు. అన్నలు ద్వేషించడం, గొయ్యిలో పడేయడం, దాసునికి అమ్మేయడం, ఆఖరికి ఆ రూట్లో దేవుడు అతన్ని ఒక రాజును చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమతోనే మనల్ని కొన్నిసార్లు కష్టాల పాలు చేస్తాడు. ఆ ప్రేమతోనే మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని శ్రమల కొలిమిలో వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించు
ఇచ్చింది ప్రేమతోనే, ఇవ్వలేదు కూడా ప్రేమతో. అంతా మన మంచికి అని ఒక ముసలి మంత్రి గారి కథ ఎంతమంది తెలుసు? చేయొద్దండి చూస్తాను. ముసలి మంత్రి గారి కథ చాలా తమాషాగా ఉంటుంది. ఆ కథ ఒక ఇద్దరు అమ్మాయిలు చేయెత్తారు, చాలామంది ఎత్తలేదు, ఎత్తకపోతే చెబుతాడనేమో టూకీగా చెబుతారు. ఎవరైనా ఒకరిద్దరికి తెలియకపోయి ఉండొచ్చు. పాత కథ, నా చిన్నప్పటి కథ. ఒక రాజ్యంలో ముసలి మంత్రి గారు ఉండేవాడు. ఆయనకి అలవాటుగా కోరస్ లాగా ఎప్పుడు ప్రతి మాటకు ఇదే మాట అంటాడు, అంతా మన మంచికేనండి అని. రాజుగారు చాలా విసుక్కునేవాడు. ఏదైనా జరిగింది, వర్షాలు సరిగా రాలేదంటే అంతా మన మంచికే అంటాడు. కరువు వచ్చిందంటే అంతా మన మంచికే అంటాడు. పొరుగురాజు యుద్ధానికి వస్తున్నాడంటే అంతా మన మంచిగానండి. వీడి మెంటల్ వచ్చింది ఏంటండి బాబు, కరువు వచ్చిందంటే మన మంచిగా అంటాడు. అసలు వీడు సస్తే అసలు మన మంచి జరుగుతుంది, అదే మన మంచిగా అనుకున్నారు అందరూ దర్బారులో. కొంతకాలం అయ్యాక రాజుగారు ఏదో ప్రమాదంలో తన చూపుడు వేలు మొదటి కట్ ఉంటుంది గీత, అక్కడి వరకు కట్ అయిపోయింది, రక్తం ఓడుతా ఉంది. రాజవైద్యులు వచ్చి పసర్లు మందులు పోసి కట్టు కట్టారు. మహారాజు గారికి వేలు తెగింది అంటే అంతా మన మంచికే అన్నాడు ముసలి మంత్రి. రాజుగారి ఒళ్ళు మండిపోయి, నేను వేలు కట్టయిపోయి ఏడుస్తుంటే ఏడేవో మన మంచిగా అంటాడు దుర్మార్గుడు. వీడు నా శ్రేయోభిలాష, వీడు చిరసారులు వేయండి బంధించి అన్నాడు. ఆ ముసలి మంత్రి అన్నాడు అంతా మన మంచికే అంటూ లోపలికి వెళ్ళాడు. సరే మంచికి అక్కడే ఉండు, ఇదే మా మంచి, మాకు ఇదే మేలు, అక్కడే ఉంటా, నేను నశ భరించలేవు అనుకున్నారు. కొంతకాలం అయ్యాక ఈ వేలు మానింది. ఈ ముసలి మంత్రి సంగతి అందరూ మర్చిపోయారు. ఆయన మాత్రం లోపల ఫోన్ చేస్తా కూర్చున్నాడు ముసలోడు లోపల. అంతా మన మంచికి అని రాజుగారు మళ్ళీ వేటకెళ్ళాడు. వేటకెళ్ళి రాజుగారిది ఒక దారి అయింది, ఆయన పరివారం ఇంకో దారి, దారి తప్పాడు. అడవి జాతి వాళ్ళకు దొరికిపోయాడు. మహారాజులాగా ఉన్నాడు, ఆ స్ఫురద్రూపము, ఆ తేజస్సు. ఆ రాత్రి తెల్లవారితే వాళ్ళ దేవతకు జాతర జరుగుతుంది, నరబలి ఇవ్వాలి. ఈ రాజుగారిని తీసుకెళ్ళి ఆ స్తంభాన్ని కట్టేశారు. రాజుగారు, నేను దేశానికి రాజును రా, ఒరే దౌర్భాగ్యులారు వదిలేయండి రా, మీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాను, నేను చంపుతారేంట్రా రాజుండ్రా అంటే వీడి భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష వీడికి రాదు. ఇంకా గడగడలాడిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళకి భయం లేదు, ఆటవీకులు వాళ్ళు చంపేస్తారు. ఎదురుకుండా దేవత విగ్రహం ఉంది, బీభత్సంగా పూజలు జరుగుతూ ఉన్నాయి.
రాజుగారు ఆశ వదిలేసి అయిపోయింది నాకు ఆయుష్కాలం అనుకున్నాడు. తెల్లవారింది, ఆటవికుల పూజారు వచ్చాడు. రాజుగారిని నఖశిక పర్యంతం అంతా పరీక్షించి వీడు పనికిరాడు వదిలేసాను అన్నారు. దేవత ఆగ్రహిస్తుంది, ఒక వేలు లేదు. ఇంకా నేను దేవత మన మీద పడి గూడెమంతా నాశనం అయ్యేది. పిచ్చోళ్ళారా, మహారాజు అయితే అయ్యాడు, అందగాడైతే అయ్యాడు, లోపము లేని వాడిని దేవతకు బలి ఇవ్వాలి. వీడికి ఒక వేలు లేదు, వికలాంగుడు వీడు, పనికిరాడు వదిలేమన్నాడు. బతుకు జీవుడు అని చెప్పేసి అప్పుడు బయటకు, అప్పుడు గుర్తొచ్చి అంతా మన మంచికి అన్నాడే ఆ ముసలి మంత్రి, వాడే కరెక్ట్, అన్యాయంగా వాడిని నేను అపార్థం చేసుకుని లోపల వారించానని రాజభవనానికి వచ్చేసి మంత్రి గారిని సాదరంగా బయటికి తీసుకురండి, సభాముఖంగా నీకు క్షమాపణ చెప్పుకోవాలి, మా తండ్రి గారి వయసు అయింది, అన్యాయంగా చెరలో పడి జైల్లో పడేశా. సరే, ఆ ముసలాయన స్నానం చేయించి దర్బారుకు తెచ్చారు, మంచి బట్టలు కట్టించి. మహామంత్రి నన్ను క్షమించండి, మిమ్మల్ని కష్టపెట్టాను వృద్ధాప్యంలో అంటే అంత మన మంచికే మహారాజా. ఏంటండి బాబు, మిమ్మల్ని జైల్లో వేసినందుకు క్షమాపణ చెబుతుంటే మన మంచికి అంటావు ఏమిటండి? మన మంచికే మహారాజా అంటే ఎలా మన మంచుకో చెప్పి ఇప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలన్నాడు. మహారాజా, నిన్ను వదిలి ఒక క్షణమైనా ఉండను కదా, నేను నువ్వు దారి తప్పినప్పుడు కూడా నేను నీతోనే వచ్చేవాడిని, నీకేమో వేరు లేదు, నాకు అన్ని కాళ్ళు వేలు సరిగా ఉన్నాయి కదా, నిన్ను వదిలేసి నన్ను వేసేసేవాడు, నన్ను జైల్లో వేయడం బట్టి బతికిపోయాను, అంతా మన మంచికే. దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకు అన్ని సమకూడి జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అనుమానించొద్దు. నీ భర్త మంచివాడైతే అది దేవుని ప్రేమ, నీ భర్త నేను అర్థం చేసుకోకపోవడం కూడా దేవుని ప్రేమ, నీ భార్య నీకు అనుకూలవతి అయితే దేవుని ప్రేమ, కాకపోయినా అది దేవుని ప్రేమ. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ సృష్టికర్త అయ్యాడు, ప్రేమే విమోచకుడు అయ్యాడు, ప్రేమే తీర్పులు అయ్యాడు, ప్రేమే నిన్ను నన్ను పరిశుద్ధపరచువాడయ్యాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఈ ప్రేమమూర్తికి నిత్య భార్యగా ఉండడానికి మనం సిద్ధపడదాం. ఈ దినాన ఆఖరణ ఒక మాట చెప్పి ముగించేస్తున్నా. ఈ ప్రేమ స్వరూపుని గూర్చి, ఈ ప్రేమ మయుణ్ణి గూర్చి దేశమంతట సువార్త ప్రకటించడానికి నేను పూనుకున్నాను. నువ్వు సువార్త ప్రకటించొద్దు అంటున్నారు, రాజకీయాన్ని అడ్డుగా పెట్టుకున్నారు, మత విద్వేషాలు సృష్టించి రాజకీయం చేసిందంతా ఎందుకంటే సువార్త ఆపడానికి. సువార్త ఆపడానికి రాజకీయం చేశారు, మరి నేనేం చేయను? సువార్తను ఆపే కుటిల యత్నాలను భగ్నం చేయడానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. దేవుని ప్రేమను బట్టే నేను ఇంకో రాజకీయం నేను కూడా చేస్తాను. కొంతమంది అంటున్నారు రాజకీయం చేయొద్దు అంటున్నారు. నువ్వు నాకు చెప్పొద్దు, అలా చెప్తున్నా సరే నేను వదిలేస్తున్నా, ఇది దేవుని ప్రేమ, నువ్వు అర్థం చేసుకో. నీ దగ్గర ఇంకేం వ్యూహం ఉంది? కుటిల రాజకీయ యత్నాలతో దేవుని సువార్తను ఆపుతున్నప్పుడు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ప్రభునందు ప్రియులారా, ప్రేమ ఇది చేస్తుంది ఇది చెయ్యదు అనేది ఏదీ లేదు. అవసరమైతే ప్రేమ గాయపరుస్తుంది, అవసరమైతే ప్రేమ అన్నం పెడుతుంది, అవసరమైతే ప్రేమ తొడపాశం పెడుతుంది. అవసరం అనుకుంటే నీ మేలు కోసం ప్రేమ రాజకీయం కూడా చేస్తుంది. అసలు రాజకీయం అంటే ప్రేమే, రాజకీయం అంటే ప్రేమేనండి. ఎందుకో చెబుతున్నా, మా ఇంట్లో నీళ్లు రాలేదు కుళాయి పంపులో, అధికారికి చెప్పుకున్నాను, ఇది స్వార్థం. మా ఊళ్ళో ఉన్న 1000 మంది ఇళ్లలో ఎక్కడా నీళ్లు రావట్లేదని చెప్పాను, ఇది ప్రేమ. నాకే కాదండి, ఎవరికి నీళ్లు రావట్లేదు, మా ఊళ్ళో సౌకర్యాలు సరిగా లేవని ప్రభుత్వానికి చెప్పడమే రాజకీయం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమనే మాటకు ఫలితంగా
మనం ఆర్ఫనేజ్లు పెట్టాము, స్కూళ్ళు పెట్టాము, హాస్పిటల్స్ పెట్టాము. అవసరాన్ని బట్టి ఒక రాజకీయ వేదికను కూడా కట్టాలి ప్రేమతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఏది చేసినా మనకు ఒకటే ధ్యేయం, దేవుని ప్రేమను అందరూ తెలుసుకోవాలి. అవసరం వస్తే ఏమైనా చేస్తాము, మర్డర్లు తప్ప, పాపము తప్ప. దేవుడు వద్దని నిషేధించింది తప్ప అన్నీ చేస్తాం దేవుణ్ణి అందరికీ చూపడానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి ప్రసంగం యొక్క సారాంశం ఒకటే, ప్రేమ అనేక రూపముల్లో మనకు ప్రత్యక్షమవుతుంది. ఒకప్పుడు అమ్మలాగా, నాన్నలాగా, రాజులాగా, ఒకప్పుడు రాజకీయ పార్టీలాగా కూడా కనబడుతుంది. మనం ప్రైమ్ మినిస్టర్ కానక్కర్లేదు, చీఫ్ మినిస్టర్ కానక్కర్లేదు, కానీ మీరు రాజకీయ కక్షలతో, రాజకీయ కుట్రలతో మత స్వాతంత్రాన్ని మీరు భగ్నం చేయకండి అని అడగడానికి ఒక వేదిక ఉంటే చాలు. మనకి ఏ పదవి వద్దు, నువ్వు మీరు చేసే తప్పురా బాబు అని చెప్పడానికి ఒక వేదిక ఉంటే చాలు. ఉండాలంటారా, అక్కర్లేదంటారా? ఆలోచించండి. క్రైస్తవులు కొంచెం ఎదగాలి, క్రైస్తవులు కొంచెం మెచ్యూర్ కావాలి. క్రైస్తవులందరూ దావీదు రాజులు కావాలి, దానియేలు కావాలి, శద్రక్ మేషక్ అభెద్నెగోలు కావాలి. క్రైస్తవులందరూ ప్రేమతో నింపబడాలి. ఇదంతా చేసి ఏం చేస్తాం తెలుసా? అందరికీ స్వేచ్ఛను ఇస్తాం, అందరూ అవకాశం తీసుకోవాలి, ఆలోచించాలి. తర్వాత ఎంత తక్కువ మంది యేసయ్య నమ్ముకుంటే నాకంత లాభం, ఇది కూడా చెప్తున్నా. ఈ ఒక్క దగ్గర మాత్రం నాకు ప్రేమ లేదండి. ప్రేమతోనే సువార్త చెబుతున్నా, ప్రేమతోనే హక్కుల కొరకు పోరాడుతున్నా, ఒక్క దగ్గర మాత్రం నాకు ప్రేమ లేదు. యథార్థంగా ఒప్పుకోవాలి కానీ నేను చెప్పాను ముందు పాట పాడినప్పుడు. చాలామంది నమ్మకపోతే నాకు చాలా సంతోషం. ఎందుకో తెలుసా? నేను ఏలుకోవడానికి 1000 గ్రహాలు దేవుడు ఇచ్చాడు. 1000 గృహాలు కాదు, గ్రహాలు, 1000 ప్లానెట్లు. చాలామంది ప్రభువుని నమ్మారు అనుకోండి, అంటే ఆస్తి పంచేవారు అంటాడు దేవుడు. నా పొలం తక్కువైపోతుంది, నా రాజ్యం తక్కువైపోతుంది. కాబట్టి సువార్త చెప్పమని పెద్ద ఆయన అన్నాడు కనుక చెప్తున్నాను. చాలామంది నమ్మితే సంతోషిస్తాను, నమ్మకపోతే ఎక్కువ సంతోషిస్తాను. అమ్మయ్యా, నా ఆస్తి నేనే అనుభవించవచ్చండి. మా నాన్నగారు 1000 ఎకరాల పొలం ఉంది అనుకోండి, ఒక్కడనే పుట్టాను అనుకోండి, 1000 ఎకరాలు నేనే చేసుకుంటాను. మా నాన్నగారు 10 మందిని అన్నాడు అనుకోండి, అప్పుడు నాకు ఎంత వస్తుంది? 100 ఎకరాలే. మా నాన్నగారు 100 మందిని కంటే 10 ఎకరాలు వస్తుంది. ఆ లెక్క ప్రకారం దేవుని రాజ్యంలో ఎక్కువ మంది రాకపోతే ఒక్కొక్కడికి 1000 గ్రహాలు ఉంటాయి ఏలుకోవడానికి. కాంపిటీషన్ 130 కోట్ల మంది రక్షణ పొందారనుకోండి, మన ఏలుకోవడానికి చిన్న చిన్న ఊర్లు దొరుకుతాయి. కనుక అందరూ నమ్మినప్పుడు సంతోషించండి, నమ్మకపోతే ఎక్కువ సంతోషించండి. అందరూ కన్వర్ట్ కావాలని కాదండి బాబు, కనీసం సత్యం వినడానికి అవకాశం ఉంటే చాలు. ఆ తర్వాత ఎవరు దేవుని ఏర్పాట్లు ఉంటే వాళ్ళు రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ రక్షణ పొందినా మంచిదే, పొందకపోయినా మంచిదే. నేను మాత్రం ఉంటాను అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచ దీనమందు దూత బూర నూదుచుండగా నిత్య వాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచు చూడగా నేను కూడా చేరి ఉందునచట, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందునచట. యేసు చేత ప్రత్యహము చేయుచుండిని క్రీస్తు అద్భుతము ప్రేమ చాటుచు కృపనుందు వారి పేళ్ళు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు నచ్చట. చాలా స్పర్జన్ గారు అన్నారు.
నేను పరలోకానికి వెళ్ళాక మూడు విచిత్రాలు ఉంటాయి, మూడు అద్భుతాలు జరగడానికి అవకాశమే లేని మహా వింతైన సంభవాలు మూడు ఉంటాయి అన్నాడు. ఏంటంటే చాలామంది గొప్ప గొప్ప బోధకులు పాస్టర్లు వాళ్ళు గ్యారంటీగా పరలోకంలో ఉంటారు అనుకున్న వాళ్ళు కొంతమంది మిస్సింగ్, అక్కడ వెతికినా ఉండరు. పలానా రెవరెండ్ డాక్టర్ గారు ఏదైనా ఎవరు అటెండ్ వాడు ఎవరు రాలేదు ఇక్కడికి అంటారు దేవదూతలు. చాలా విచిత్రం. మరికొంతమంది పరమ దుర్మార్గులు నీచులు నికృష్టులు దేవు విరోధులు అనుకున్నవాడు అక్కడ ఉంటారు, మరణ పడక మీద సెలవు మీద దొంగలాగా రక్షణ పొందేస్తారు. అక్కడ గ్యారంటీగా ఉంటారనుకునే భక్తులు కొంతమంది మిస్ అయిపోతారు. వీడు నరక పాత్రుడు అనుకున్న వాళ్ళు కొంతమంది అక్కడ నాకు కనపడతారు, ఎదురొస్తారు. ఏంటి మీరు వచ్చేసారేంటి అంటే మరణ పడక మీద నేను మారు మనసు పొందే ఏసై నన్ను కనికరించారండి, సెలవు మీద ఒక కోట కింద వచ్చాను. ఆహా, ఇది రెండో అద్భుతం. మరి మూడో విచిత్రం ఏంటంటే నేను అక్కడ ఉంటాను అదే విచిత్రం అన్నాడు. నేనున్నటమే బాబు విచిత్రం. ఆ నిశ్చయత నాకుంది. నేనైతే 130 కోట్ల మందికి 730 కోట్ల మందికి సువార్త చెప్తాను. ఏ విధముగానైనా ఎంతమంది అడ్డగించిన ప్రపంచాన్ని సువార్తతో నింపుతాను. వాడు నమ్ముతాడో నమ్మడో వాడిష్టం, దేవుడి ఇష్టం. చెప్పొద్దు అంటే మాత్రం ఒప్పుకోను. వద్దన్న వాడిని కూడా కుర్చీ గట్టేసైనా సరే చెప్తాను సువార్త. నమ్మకపో అది నీ ఇష్టం, చెప్పడం నా హక్కు. రే వద్దురా బాబు అని అంటే ఎందుకురా బాబు మా ప్రాణం తింటా, ఎందుకు చెప్పకని చెబుతున్నాం కదా, చంపేస్తామని బెదిరిస్తుంటే కూడా చెప్తావేంటి. నువ్వు చంపుతాను అంటూ ఉంటే కూడా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ప్రేమ. ప్రేమను బట్టే యేసు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ప్రేమను బట్టే మమ్మల్ని సువార్త కొరకు పంపించాడు. ఆ ప్రేమను బట్టే మేము సువార్త చెబుతున్నాం. ఆ ప్రేమను బట్టే మీరెన్ని ఆటంకాలు సృష్టించినా మేము కొత్త మార్గాలు తెరుచుకొని సువార్త చెబుతున్నాం. ప్రేమకు మేము నమ్మకమైన దాసులం. క్రీస్తు దాసులు ఎవరంటే దేవుని ప్రేమకు నమ్మకమైన దాసులు. దేవుని స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. మరి ఈ ప్రేమకు నీవెలా స్పందిస్తావో నీవే నిర్ణయించుకో. దేవుని మాటలు మన వెనుకడులు ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థన సమయము, ఇది స్వపరీక్ష సమయము, ఇది పునః ప్రతిష్ట సమయం. యేసు ప్రభువా, నీవు ప్రేమ రూపుడవు, ప్రేమామయుడవు, నీవే ప్రేమయ్యి ఉన్నావు. పంచదార చిలకలాగా ప్రేమను ఒక వ్యక్తి మూసలో పోస్తే ఆయనే యేసు అని మీరు మాకు నేర్పించారు, మీకు వందనాలు. ప్రేమామయుడా, నీ ప్రేమకు సాక్షిగా నన్ను వాడుకో. ప్రేమ ఇలా చేస్తుంది ఇలా చేయదు అని పరిమితులు లేవు, ప్రేమకు పరిమితులు లేవు. ప్రేమ ఏమైనా చేస్తుంది, అనూహ్యంగా ప్రవర్తిస్తుంది. నీ ప్రేమకు సరైన ప్రతినిధిగా నన్ను నిలబెట్టమని మనం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నీ ఊర్లో జనం చెప్పాలి, ఈమెలో నేను దేవుని ప్రేమను చూశాను, ఇతడిలో నేను దేవుని ప్రేమను చూశాను, ఇతడు దేవుని వలె ఆలోచిస్తున్నాడు, దేవుని వలె ప్రవర్తిస్తున్నాడు. సమయానుకూలంగా ఎప్పుడు ఏది అవసరమైతే ఆ పరిచర్య, ఎప్పుడేది అవసరమైతే అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇతడికి పరిమితులు లేవు, ప్రేమకు పరిమితులు ఉండవని లోకం నిన్ను చూసి తెలుసుకోవాలి. బీ ఎ ట్రూ రెప్లికా ఆఫ్ గాడ్ హూ ఇస్ లవ్. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటిలోకములో పరిశుద్ధుని ప్రేమ కథ.
పరిశుద్ధ తండ్రి జీవాధిపతి మిక్కిరి గొప్ప దేవ, నిన్ను ప్రార్థించి నీ సహాయం అర్థించి వాక్య ధ్యానానికి ఉపక్రమించినాము. నిన్ను ప్రార్థించకుండా నీకు అప్పగించుకోకుండా ముగించే ధైర్యం మాకు లేదు నాయన. విత్తబడ్డ వాక్య విత్తనాన్ని, ఈ వాక్య విత్తనము విత్తబడిన హృదయ క్షేత్రాలను మీ యొక్క కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటున్నాం. మీరే నీరు కట్టి విత్తనాన్ని నూరంతలుగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను గ్రహించి నీ ప్రేమకు సాక్షులమై నీ వ్యక్తిత్వానికి ప్రతిబింబాలమై మీరు మమ్మల్ని ఉంచిన లొకేషన్, జాగ్రఫికల్ లొకేషన్లో మేము జీవించి మమ్మల్ని చూసిన ప్రతివాడు నేను దేవుని చూశానని అనుభూతి చెందునట్లుగా క్రీస్తుని మేము అనుకరించి జీవించడానికి సహాయించండి. మా తలంపులు మార్చండి, ఆలోచన విధానాన్ని మార్చండి, కొత్త మనసు మాకు ధరింపచేయండి. ఈ తరములో, మా దేశములో, మేమున్న స్థలంలో నీవు మాకు అప్పగించిన సువార్త పరిచర్యను మేము విజయవంతంగా చేసి ముగించడానికి ఏది అవసరమైతే అది చేస్తాను అన్నటువంటి ష్రూడ్నెస్, అటువంటి అంకిత భావం, చిత్తశుద్ధి, సమయస్ఫూర్తి మాకందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసుక్రీస్తునాథుని అనంత శాశ్వత కృపయు సత్య స్వరూపి మనందరినీ సర్వ సత్యంలోకి నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసం ఆయన అందించే సమయోచిత సహాయము, దివ్యాదరణ, సత్య ప్రత్యక్షత మనకందరకును సదాకాలము తోడయుండి సత్యలోక నివాసమునకాయ సిద్ధపరచును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ.